నువ్వు వెన్నుపోటు, నీ వెన్నుపోటు గురించి ఇందాక నాని చెప్తున్నాడు, కేసిన నాని చెప్తున్నాడు నీ వెన్నుపోటు గురించి, నీ తాలూకు పద్ధతుల గురించి. ఒకసారి అవి చూసుకుంటే తెలుస్తుంది నీకు, నీ ఎల్లో మీడియాకు. థ్యాంక్ యూ అండి. అది గవర్నమెంట్ చెక్ పోస్ట్, అది గవర్నమెంట్ చెక్ పోస్ట్ దగ్గర కంపల్సరీ ప్రతి ఎవ్రీ లారీని చెక్ చేస్తారు. ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు అంటే నేను దానికి మనం ఏం చెప్తాం, మనం గవర్నమెంట్కి ఇన్కమ్ వస్తుంది. తొన్ని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, తొన్ని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నా గురించి. అందుకే రెండుసార్లు తుక్కు తుక్కు కింద చిత్తు చిత్తు కింద ఓడించారు నీ యనమల్ని, నీ ఎనుములని, పశువుల్ని. నేను అదే చెప్తున్నాను, నేను అదే చెప్పానండి. గాంధీనగరంలో కానీ రౌతులపూడిలో కానీ నా తాతలు పంచుకున్న ఆస్తి 400 ఎకరాలు, నా తాతలు పంచుకున్న ఆస్తి. నేను పుట్టకముందే మా ఊళ్ళో పేద ప్రజలు 10 ఎకరాలు దానం కింద ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి మా ఫ్యామిలీ మెంబర్స్. అప్పటికి నా పరిస్థితిని బట్టి అప్పటికి నేను పుట్టలేదు. ఆయన గారు తిరుపతి బస్ స్టాండ్లో జేబులు కొట్టుకునేవాడని చెప్పి అదే చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు జేబులు కొట్టుకోడు తిరుపతి బస్ స్టాండ్, నేను చెప్పింది కాదు, నా దీనిలో భాస్కర్రావు చెప్పాడు అన్నమాట. పండగ తర్వాత చూడండి ఏ పార్టీ ఖాళీ అవుద్దు, ఆల్రెడీ మొదలైంది కదా. ఈరోజు కేసీఆర్ నాని, రేపు ఇంకొకళ్ళు, రేపు ఇంకొకళ్ళు. మా పార్టీలోనా? మా పార్టీలో ఎవరు రాజీనామా చేయరు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి భవిష్యత్తు ఇస్తారు మా పార్టీలో నాయకులు. మాకు రాజ్యసభలు ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, తగ్గ స్ట్రెంగ్త్ మాకుంది. తెలుగుదేశం పార్టీ కంటే స్ట్రెంగ్త్ లేదు. అయినా ఆయన భవిష్యత్తు చూపించి లేదు, డబ్బులు తీసుకుంటాడు, ఆయన వెన్నుపోటు పడుతాడు, క్లోజ్ చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. సరే, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు మీటింగ్లకు వస్తున్నారు, జగన్ గారిని కలుస్తున్నారు, అందరూ కలిసే ఉంటున్నాం మేమందరూ కూడా, ప్రతిరోజు కలుస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుస్తుంది, వాళ్ళకి పూర్తి భరోసా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏంటి అర్థం లేదు, వినపడలేదు. మా జిల్లాలో ప్రజలందరికీ తెలుసు నా పరిస్థితి ఏంటో, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటో. కంపారిజన్ ఉండదు నాకు చంద్రబాబు నాయుడికి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు అనుకుంటే రాజా అసెంబ్లీలో అడుగు పెట్టే పరిస్థితి ఉండదు, ప్రజలు అనుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజలు అనుకుంటే నేను అసెంబ్లీలో అడుగు పెడతాను, అడుగు పెట్టన్నది నా భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ప్రజలకు తెలిసి ఎవరి పరిపాలన ఎలా ఉందో, ఎవరి పరిస్థితి ఎలా ఉందో. ఎప్పుడు తున్నించే పోటీ చేస్తాను నేను, రాజకీయంగా ఉన్నంత వరకు నేను తున్నించే పోటీ చేస్తాను, తునిలోనే పోటీ చేస్తాను. థ్యాంక్ యూ. లక్ష్మణ్ చాలా.